రామాయణ గాథ ప్రకారం రావణుడు చెరలో ఉన్న సీతాదేవిని తీసుకొచ్చేందుకు వారధి నిర్మిస్తుంటారు వానరులు. హనుమంతుడు సారథ్యంలో రాళ్లపై శ్రీరామ అని రాస్తూ వారధి కడుతుండగా ఆ సమయంలో అక్కడికి వెళతాడు శని. అయితే వంతెన నిర్మాణానికి సాయంగా వచ్చాడేమో అనుకుంటాడు హనుమంతుడు. నీపై నా ప్రభావమే చూపించేందుకు వచ్చానంటూ అసలు విషయం నెమ్మదిగా చెబుతాడు శనేశ్వరుడు. శని డిసైడ్ అయ్యాక ప్రభావం తగ్గించుకోవడం మినహా తప్పించుకోవడం సాధ్యం కాని పని. అందుకే చేసేది లేక ఆంజనేయుడు సరే అన్నాడు. వెంటనే హనుమంతుడి తలపై కూర్చున్నాడు శనేశ్వరుడు. వంతెన నిర్మాణానికి తలపై రాళ్లు మోస్తున్న హనుమంతుడికి శని అడ్డంగా అనిపించాడు. దీంతో స్వామి కార్యంలో ఉన్న సమయంలో పనికి అంతరాయం కలుగుతుందని తలను వదిలి కాళ్లను పట్టుకోవాలని చెప్పాడు ఆంజనేయుడు. సమ్మతించిన శనేశ్వరుడు ఆంజనేయుని కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ హనుమంతుడు తనకున్న బలంతో శనేశ్వరుణ్ణి తన పాదాల కింద అణచివేయడంతో ఆంజనేయుణ్ణి పట్టుకోవడం వీలు కాకపోయింది శనేశ్వరుడికి. ఆ సమయంలో శనేశ్వరుడు విముక్తి కలిగించు, ఇంకెప్పుడూ నీ జోలికి రానని వేడుకుంటాడు. పైగా నిన్ను భక్తితో పూజించే వారిపై ప్రభావం చూపబోనని చెప్పడంతో హనుమంతుడు శనిని విడిచిపెట్టాడని పురాణ కథనం ఉంది. అలా శనేశ్వరుడి చెర నుంచి హనుమంతుడు తప్పుకోవడంతో పాటు తన భక్తులను కూడా తప్పించాడు. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్న జాతకులు హనుమాన్ని పూజిస్తే వారిపై శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఆంజనేయుడికి రామనామం అంటే ప్రీతి. ఆ మంత్రాన్ని జపించిన వారిపైన కూడా హనుమాన్ కరుణ ఉంటుంది.